हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल नल्ली रवींद्र प्रसाद। फ्रेंड्स, ई रोज नेनु मल्ली चामंतिला कोयबोतुन्नानु। अस्तमानम चामंतुल्ने चूपिस्तुंदी अनि अनुकोकंडी। नेनु अंटे अवि अंत विपरीतंगा पूसेस्तुन्नायि ई सारि। अंदुकने मल्ली नेनु ओकसारि चामंती हार्वेस्ट मीतो शेर चेसुकोवालनुकुंटुन्नानु। ई सारि नेनु चाला रोज नुंचि कोयलेदंडि, अलागे उंचेसानु అయ్యప్ప స్వాములకి ఇవ్వాలి వాళ్ళకి పూజ కోసం అని. అందుకే ఈరోజు స్వాముల కోసం, అయ్యప్ప స్వాములకి ఇవ్వాలని చెప్పేసి నేను ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా ఆల్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఒకసారి చామంతుల్ని చూసేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. మీరు ఒక్కోటి ఎక్కువగా పూస్తాయని, ఒక్కటి ఎక్కువగా కాస్తాయి, అలాగే ఈసారి చామంతులు అండి. లాస్ట్ ఇయర్ అయితే బంతిపూలు విపరీతంగా పూచాయండి, ఈ ఇయర్ ఏమో చామంతులు. కానీ ఇలాగా చెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. కానీ దేవుడు ప్రతి పువ్వు దేవుడు పాదాలుగా విషం కోసం పోరాడిన వాళ్ళ పాదాల దగ్గర కానీ ఉండాలనుకుంటుందండి. చెట్టు మీదే ఎండిపోవడం కంటే ఎవరో ఒకళ్ళ గొప్ప వారి పాదాల దగ్గరికి చేరాలనుకుంటుందంట. వాటికి కూడా బాధ అయ్యండి చెట్టు మీద ఎండిపోవడం. అందుకని మనం కోసి దేవుడికి ఇద్దామండి. అసలు ఇన్ని పూలు నేనైతే కొయ్యలేను. ఇన్ని పూలు మనం కొయ్యలేమని స్వాములను కూడా రమ్మన్నానండి. వస్తామన్నారు స్వాములు. అంత లోపలే నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే లోపల ఉన్న పువ్వుల్ని వాళ్ళు కొయ్యలేరు, మళ్ళీ తొక్కేస్తే మళ్ళీ మొక్కలు ఇరిగిపోతాయని లోపల ఉన్న పువ్వుల్ని నేను కోసేద్దాం. బయట అందేవన్నీ వాళ్ళు స్వాములు కోసుకుంటారని నేను కొయ్యడం మొదలుపెట్టేసాను. పువ్వుల్ని చూడడం వల్ల ఎంతో ఆనందం కలుగుతుందండి, అండ్ మైండ్ కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం ప్రశాంతంగా మన మనసుతో చూస్తే అసలు చాలా ఆనందంగా ఉంటుంది. పువ్వుల్ని, అందులో వచ్చేసి చామంతుల్ని, ఈ చామంతుల్ని కలర్ కలర్ చామంతుల్ని చూసామంటే ఒక్కొక్క కలర్ని చూసినప్పుడు ఒక్కో లాంటి అనుభూతి కలుగుతుందండి. అంటారు ఏమి ఉపయోగం ఉంటాయి పువ్వు మొక్కల్నే పెంచుకుంటున్నారు, ఏమి ఉపయోగం అని. ఎందుకు ఉపయోగం ఉండదండి, దేవుడికి పెట్టుకోవచ్చు, మనం పెట్టుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, ఎన్నో చేయొచ్చండి. అసలు పూలు అనేది ఉండాలి కానీ అందుకోసమైనా మనం పూల మొక్కల్ని మన హ్యాపీనెస్ కోసం మనం పెంచుకుందామండి పూల మొక్కల్ని. కొంతమందికి నచ్చవు పువ్వుల మొక్కలు అంటే, ఫ్రూట్స్ ఉండాలి అంటారు. అన్ని రకాలు వేసుకోవాలండి, పువ్వులు, పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, అన్ని రకాలు వేసుకుంటేనే అందం అండి. ఒకటి ఉంటే ఒకటి లేదు అనుకుంటాం, అందుకని అన్ని రకాలు వేసుకోవాలి మనం. మనం పువ్వుల్ని అలాగే వదిలేయడం కంటే ఇలా కోస్తూ ఉంటే ఇంకా కొత్త పువ్వులు వస్తూ ఉంటాయండి. అసలు మేము ఎప్పుడూ చెట్లకే, ఆ మొక్కలకే వదిలేసేవాళ్ళం అండి, లాస్ట్లో కోసేవాళ్ళం. ఎందుకంటే మాకు అలా మొక్కలకే ఉంటే, చాలామందిని కూడా చూశాను యూట్యూబ్లో, వాళ్ళు అసలు దేవుడికి కూడా పెట్టరంటండి పువ్వులు, అలా మొక్కలకే వదిలేస్తారంట. అంటే అంత ఇష్టం అన్నమాట పువ్వులని చూడడం అంటే. అలా మేము కూడా అత్తయ్య కానీ మామయ్య కానీ మా ఇంట్లో అందరం కూడా కొయ్యము, అంటే దేవుడికి మాత్రమే వాడతాం. అండ్ ఎప్పుడైనా పెట్టుకోవాలంటే ఇంకా అలా వదిలేస్తాము, పువ్వులు అందంగా ఉంటాయని. చూడండి ఎన్ని పూలు అయింది. ఇది నిండిపోయింది, ఒక దగ్గర వేసి మళ్ళీ కోస్తాను. ముందు యూట్యూబ్ అంటే ఎంత ఈజీ అనుకున్నానండి, కానీ చాలా కష్టపడి, ఏ వర్క్కైనా మనం కష్టపడితేనే కదా ఫలితం వస్తుంది. అలాగే ఇది కూడానండి. మరి పువ్వులు, ఇన్ని పువ్వులు, ఇన్ని
ఇన్ని రకాలు ఇన్నలా పూయడానికి కారణం నేను వేసే ఎరువు ఏంటంటే అంటే పేడతో చేసిన ఎరువు. ఈ గేదెలు ఆవులు ఉంటాయండి ఇక్కడ, వాటి పేడతో చేసిన ఎరువుని వీటికి వేస్తాను, అలాగే మేకల ఎరువును కూడా వేస్తాను. అలాగే ఏమన్నా పురుగులు పడితే, ఏమన్నా ఆకు పీల్చే పురుగు ఏమన్నా పడితే నేను బూడిదని జల్లుతూ ఉంటానండి వీటి మీద. అందుకు ఈసారి ఇంత కేర్ తీసుకున్నందుకు అనుకుంటా ఇంత బాగా పూచాయి. మీరు కూడా అలాంటి ఎరువులు వేయండి, వాటి ద్వారా పూలు ఎక్కువగా పూస్తాయి. మేకల ఎరువు దొరికితే వేయండి, వాటి ద్వారా మాకు పూలు ఎక్కువగా పూస్తాయి. నేను వీటిని వరుసగా వేయాలి అనుకున్నాను కానీ వేయలేదండి, ఎందుకంటే పోయినసారి ఇంకా మొక్కలు ఒక మొక్కను కట్ చేస్తుంటే పిలకలు వచ్చేసి మొక్కలు ఎక్కువైపోతున్నాయని లాస్ట్ టైం కట్ చేయడం మానేశాను. అవి ఎక్కడొస్తే అక్కడే వదిలేసాను అన్నమాట. లేకపోతే 2 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చిన తర్వాత మళ్ళీ పిలకను తీసి ఒకవేళ నాటేదాన్ని. ఇంకా ఇన్ని మొక్కలు ఏం చేయాలో తెలియక ఇలా వదిలేసాను అన్నమాట. ఈసారి మాత్రం వీటిని ఒక వరుసలో వేయాలనుకుంటున్నాను. కటింగ్స్ పెట్టిన నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు ఉండట్లేదు, ఏం చేసినా వాడిపోతున్నాయి అని. ఏమీ లేదండి, కొంచెం కేర్ తీసుకోవాలి. మనం డైలీ కేర్ తీసుకున్నామంటే వాడిపోయే మొక్క కూడా మళ్ళీ చిగురిస్తుంది. మనం డైలీ కొంత సమయాన్ని వాటి కోసం కేటాయించాలండి, అప్పుడు ప్రతి మొక్క కూడా ఎండిపోయేది కూడా మళ్ళీ చిగురొస్తుంది. మాకు సమ్మర్లో వాటర్ సరిపోదండి, అయినా మేము చాలా అడ్జస్ట్ చేసుకుంటాం సమ్మర్లో, అందుకు ఇన్ని రకాల మొక్కలను పెంచగలుగుతున్నాను. మీరు కూడా మీరు అనుకుంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ ఇలా చాలా రకాలని పెంచుకోవచ్చు. ఈ కొయ్యండి స్వామి, పెద్దగా ఉన్నాయి కొయ్యండి స్వామి, చిన్నగా ఉన్నాయి. ఈ క్రాప్కి ఇంకా ఇదే లాస్ట్ వీడియో అండి, ఇంకా అన్ని కోసి స్వాములకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి చామంతులు అన్నీ కలిపి 5-6 పెద్ద బుట్టలు అయినాయండి. వీలైనంత వరకు చామంతుల్ని ఈసారి అన్ని దేవుడికే ఇచ్చానండి.